అన్నా చెప్పండి, మీ పాటలు ఊరూరా వినపడతాయి, ముఖ్యంగా బోనాలు వచ్చిందంటే మా ఛానల్లో కూడా మీ సాంగ్ వినపడుతుంది, ఎట్లా ఉంది? ముఖ్యంగా ఏంటంటే V6 ఛానల్ అంటేనే మాకు అన్నం పెట్టిన ఛానల్ అది. మనం భూవకుండలు ఎట్లయితే అమ్మవారికి సమర్పిస్తామో మాకు V6 ఛానల్ కూడా ఒక భూవకుండ లాంటిది, ఇది నిజం. ఎందుకంటే బోనాల పాట అనగానే ఫస్ట్ డోలు డోలు డోల్ డోలమ్మ డోలు డోల్ బోనాల పండుగే వచ్చింది డోలు డోల్ ఏ భూవకుండల నైవేద్యం సుట్టు సున్నపు సింగారం పసుపు కుంకుమ బొట్లందం ఎలుగుతా అంటే దీపాంతం ఎర్ర మట్టి పిడుసలే ఎత్తగ రాగం పల్లె పల్లె పావు రంగ ఎత్తెను బోనం డిల్లం బల్యం కుడుకలు బెల్లం దర్వాజన యాపకొమ్మలు చేసెను గానం జిల్యం బల్యం శావల తాళం మెరుస్తాంది గోల్కొండ తలపై బోనం అని ఇలాంటి ఎన్నో బోనాల పాటలు బతుకమ్మ పాటలతో మాకు V6 లైఫ్ ఇచ్చింది. అలాగే ఇక్కడ లాస్ట్ టైము ఇక్కడ ఇదే బోనాల తల్లికి ఇందాక శ్యామల గారు చెప్పినట్టు అంటే ఈ యొక్క అమ్మవారి ఆశీర్వాదం మన తెలంగాణకే కాకుండా తెలుగు రాష్ట్రాలు కాకుండా ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఆశీర్వాదం కావడానికి ఇక్కడ గోల్కొండ నుంచి గోల్కొండ మహంకాళి నుంచి మన బోనాల జాతర అనేది ఇక్కడ ముఖ్యంగా శ్రీకాంతాచార్య అన్న ఇంటి దగ్గర పూజ జరుపుకొని ఇక్కడి నుంచి మొదలైన బోనం ప్రపంచవ్యాప్తంగా చూడుతుంది. సో అది చాలా అదృష్టం. సో పల్లవి ప్రశాంత్ తమ్ముడు కూడా ఇక్కడి నుంచే ఇదే బోనాల తల్లిని మొక్కి ఇదే మహంకాళమ్మను గోల్కొండ ఇదే వీళ్ళ హాయాంలో శ్రీకాంతాచార్యన్న హాయాంలో వీళ్ళ హాయాంలో మొక్కి ఆయన ఛాలెంజ్గా గెలిచి ఇవాళ రైతు బిడ్డలకి ఒక చేదోడువాదుగా అంటే రైతు బిడ్డ కూడా సాధించగలడు అనేటువంటి సంకల్పానికి ఇవాళ శమర శంఖారావం ఊదిండు. ఆయన తర్వాత పాట బిడ్డగా నేను అనుకున్నాను. ఈ గోల్కొండ బోనాలకు ఎప్పుడు కూడా కామన్ మ్యాన్గా వచ్చేవాడిని. ఒకసారి షూటింగ్ చేశాం, షూటింగ్ కోసం వచ్చినప్పుడు కూడా అప్పుడు చిన్న ప్రాబ్లం జరిగినప్పుడు ఇదే శ్రీకాంతాచార్య అన్న వీళ్ళందరి సహాయంతో మళ్ళీ మేము అక్కడ షూటింగ్ చేయడం, ఆ పాట పెద్ద హిట్ కావడం, 206 మిలియన్లు పోతుంది అలా పాట. అదే రకంగా మళ్ళీ నేను పాట బిడ్డగా ఎప్పుడైతే దేవతను మొక్కి అరంగేట్రం చేశానో అమ్మవారిని, మళ్ళీ నేను అమ్మవారి దగ్గరికి నన్ను ఆహ్వానించడం ఇక్కడికి రావడం అనేది చాలా ఆనందం. సో విచ్చేసిన అందరు కూడా శ్యామల గారికి, పల్లవి ప్రశాంత్, తర్వాత మా వినోద్ అన్న కూడా వచ్చారు ఇక్కడ, చాలా అద్భుతమైన మనిషి ఆయన, అడ్వకేట్, సీనియర్ అడ్వకేటు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అందరికి కూడా పేరు పేరున ఇది చేసుకుంటూ V6 ఛానల్కి ముఖ్యంగా నా హృదయపూర్వక గుండెలతోనే నమస్తే పెడతాను. నేను ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. జై జవాన్ జై కిసాన్ అనే మాటకి నిజంగా యాక్చువల్లీ తనకు బ్లెస్సింగ్ ఇవ్వడం అమ్మవారి ఆదేశం, అమ్మవారి ఆదేశంతోనే తను ఇక్కడికి వచ్చి బిగ్ బాస్కి వెళ్ళారన్నారు. నిజంగా నాకు తెలీదు లాస్ట్ ఇయర్ తను ఇక్కడికి వచ్చినందుకు. నిజంగా అమ్మవారి తమ్మ ఇది చేసేదే అమ్మవారికి పంట, రైతులు అందరూ బాగుండాలి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, పంట బాగా పండాలని, త్వరకరి జల్లు గురించి ఎదురు చూసే వాళ్ళకి ఒక పండగ స్టార్ట్ అవుతుంది అంటే బోనాల పండగ ఆషాఢం నుంచి. కాబట్టి ఆ బ్లెస్సింగ్ అమ్మవారికి పల్లవి ప్రశాంత్కి ఇచ్చింది అమ్మవారు అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ రాగానే నాకు అనిపించింది మనసులో, నిజమే కదా అమ్మవారికి మొక్కేదే అందుకు, పాడి పంట రైతులకి ఆశీర్వదించకపోతే ఇంకెవరిని ఆశీర్వదిస్తే తల్లి, అంతే కదా.